कार्यक्रम अन्ना कार्यक्रम ईद रूपये भोजन पड़ते अन्ना कैंटी पक्न स्टाल चूस ले अन्ना कैंटी इंका एक्वे इंको पक पेड़ जगन रेडि संक्रांति कालू रंजन तोफा जगन रेडि विदेश विद्युत तम चंद्रन बीमा ईद लक्षा विवर सरपोते उदारण मरण सहज मरणा की रूम लक्षल मत खर्च को मुफ वेल उन्यावी अदे इंका चारा संक्षेम कार्यक्रम मैं प्रवेश उन्यावी एसी बीसी मैनारटी की एसी की सप्लान रैत रुणमाफी याबाई वेल ईदे मुफ्ई तुम वेल अभी अराकोरा रूं वेल रूपये वूपाय ने सारी याबाई वेल सारी लक्ष रूपये नाग विस्तार मूड विचा अदेद पार्टी तत्व ट्राक्टर मैक्रो इरिगेशन 90% सब्सिडी इच्चा व्यवसाय आनंदा अन्नी पैनाई अंके तमु मेसार मिम्मल निरुद्योग निरुद्योग वृत्ति నేను ఆ రోజు 2500 రూపాయలు ఇచ్చాను అవునా కాదా వస్తా ఉందా మీకు ఉద్యోగం లేదు నిరుద్యోగ వృత్తి లేదు నీకు కోపం రాదు నీకు కోపం రాదు నీ బుగ్గన వస్తే నువ్వు మాట్లాడలేవు గడప గడపకు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని భయపడిపోయి గడప గడపకు మన ప్రభుత్వాన్ని పెట్టారు అయినా ప్రజలు నిలదీసే కొద్దికి భయపడిపోయి ఇప్పుడు కొత్త ప్రోగ్రాం పెట్టారు నాయకుల బస్సు యాత్ర నాయకులంతా బస్సు యాత్రలో వస్తారంట అదైన తర్వాత ఏం తెలుసా కార్యక్రమం నాయకులంతా గాలి యాత్ర గాలి మాటలు గాలి కబుర్లు ఏం నాయకుల తమ్ముళ్ళు వీళ్ళంతా వీళ్ళు నాయకుల వీళ్ళు నేను అడుగుతున్నా ధైర్యం ఉంటారండి ఇదే ఓల్డ్ బస్ స్టాండ్ లో ఈ ప్రజలందర బుగ్గన మీరేం చేశారో మేమేం చేశామో తెలుసుకున్నా సవాలు విసుకున్నారు మీరు కూడా మూట రమ్మన్నా రమ్మన్నా బుగ్గండి రమ్మంటే గట్టిగా చంద్రబేగర్ చెప్పండి రమ్మని బుగ్గన మాట్లాడదాం మీరే చేశారు ప్రజలకు ఇబ్బందులు ఉన్నారు నేర్చుకున్నారమ్మా ఇదే ప్రజాసభ ఇక్కడ నువ్వు అసెంబ్లీలో నువ్వు తిట్టేసి మా మిత్రులను తిట్టి అవమానం చేయడం కదా అందుకే చెప్ప నీ అసెంబ్లీ గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ క్షేత్ర స్థాయిలో ప్రజల ఆమోదం పొంది మళ్లీ అడుగు పెడతా గౌరవ సభ చేసి రావాల్సిన అవసరం కూడా లేదు నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకుందామా లేదా మీరు చెప్పాలా కాపాడుకుందామంటే అందరూ ఐకమత్యంగా ముందుకెళ్తాం అందుకని మరొకసారి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మీరు చూపించిన అభిమానం చూసా ఏంటి ఏ వన్ మినిట్ వన్ మినిట్ ఏ వన్ మినిట్ తమ్ముళ్ళు దుల్హాన్ ఇచ్చారా కుందా ఏం చెప్పాడు లక్ష ఇస్తా అన్నాడా ఒక లక్ష ఇస్తా అన్నాడా
ఒక రూపాయి ఇచ్చాడా? విదేశ విద్య డబ్బులు ఇచ్చాడా? మైనారిటీకి ఒక రూపాయి ఇచ్చాడా? ముస్లింలకి మీ ఓటు వేయించుకున్నాడా లేదా? మీకు ఇంకా కోపం రాలా? 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 కాదు. వేధించి వేధించి నంద్యాలలో సత్తాను చంపేశారా? అబ్దుల్ సలీం కదా, సలీంని చంపేశారు. అబ్దుల్ సలీంని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా? అయినా మీకు భద్రత లేదు, అయినా మీకు కోపం రాలా? వేస్తారా? గుత్తారా? ఓకే, గుద్దులే గుద్దులే. అంటే వాళ్ళు అనుకుంటున్నారు రౌడీలు చేస్తామని, ఓటుకు 5000 రూపాయలు ఇస్తామని, వీలైతే 10000 ఇస్తామని. 10000 ఒప్పుకుంటారా మీరు? మీ ఓటు అమ్ముకుంటారా మీరు? ఏమవుతాం దానివల్ల? ఏమవుతాం మనం? మన జీవితాలు పత్రం అయిపోతాం. అందుకే నేను కోరుతున్నా, దీనికి ఒకటే మార్గం, శ్రీలంక ఏమైంది చూశారా? ఇంకా పెట్టడానికి ఆ ప్రధానమంత్రి రాజపక్షే దేశాన్ని నాశనం చేశాడు, దేశాన్ని లూటీ చేశాడు, అప్పుల బాధ చేశాడు, చేతులు తీశాడు, ప్రజలు తిరుగుబాటు చేశాడు, పారిపోయాడు. అదే జగన్మోహన్ రెడ్డికి పుట్టడం కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోజులు మీరు బయటపడండి, తప్పుడు కేసులు పెట్టి ప్రజల మీద దాడి చేశారు, తెలుగుదేశం పార్టీ పైన దాడి చేశారు, కడాల వాళ్ళ పార్టీ నాయకుల పైన కూడా దాడి చేస్తున్నారు. అదే వాళ్ళ పరిస్థితి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, సమయం తక్కువ ఉంది. మామూలుగా అయితే మేము ఉత్సాహం చూస్తే డోన్లోనే ఉండిపోవాలనిపిస్తాము. అందుకు అనుమతి ఇవ్వండి. మీలో చైతన్యం రావాలి, ఇంటింటికి ఒక తయారు కావాలి. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, మీరు ప్రతి ఒక్కరూ ఒక ఆల్ ఇండియా రేడియో మారిగా తయారు కావాలి. ఒక సోషల్ మీడియా మీకు ఉంది, ఆ సోషల్ మీడియాలో మీ నిర్భయంగా పెట్టాలి. మౌతుతో మౌతు మాట్లాడాలి, మీ బంధువులకు చెప్పాలి, మీ స్నేహితులకు చెప్పాలి, మీ కులంలో చెప్పాలి, అందరికీ చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. అప్పుడే మన రాష్ట్రానికి మోక్షం. మీరు ఇంకో చూడండి, ఎప్పుడైనా సరే ఈ ఇక్కడ ఒక భూతం ఉందండి, అక్కడికి ఎవరు పోరు. ఆ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక సైతానుగా తయారయ్యాడు మన రాష్ట్రానికి. అలాంటి సైతాన్ని పంపించాలంటే అతనికి రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, ప్రజాస్వామ్య వాదనగా పనిచేశారు, పోరాడాం, రాజకీయంగా పోరాడాం, వ్యక్తిగతంగా ఎప్పుడూ పోలేదు. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా పోతున్నారు వీళ్ళు. అందుకే నేను కూడా నిర్ణయించుకున్నా, నువ్వే చేస్తా వచ్చేయి, నేను మాత్రం బుల్లెట్ మారిగా దోసుకుపోతాను. అందుకే మా నాయకులు కూడా చెప్పాను, మీరు కూడా భయపడతండి, మీ ప్రాణానికి నా ప్రాణం ఎత్తి కాపాడుకుంటాను. ప్రజలందరినీ కోరుకుందా, స్వాతంత్ర కోసం పోరాడారు పెద్దలు. ఆ రోజుగానే జైలు పోతామని భయపడుంటే, బ్రిటిష్ వాళ్ళకి భయపడుంటే మనకు స్వాతంత్రం వచ్చేది తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈ రోజు మన భవిష్యత్తు కోసం పోరాటం, రాష్ట్రం కోసం పోరాటం, మీ బ్రత కోసం పోరాటం. నేను చెప్పే బాధ కాదు, మీకు కడుపు మంట లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, బాధ లేదా అడుగుతున్నా. అందుకనే తమ్ముళ్ళు టైం చాలా తక్కువ ఉంది, ఏమనుకోవద్దండి. మీ బాధలు చూసి చాలా ఉన్నాయి, మళ్లీ మళ్లీ వస్తా ఉంటా, రాష్ట్రంలో తిరగతా, మీ అన్ని విషయాలు ఇంటారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.